ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కజిన్స్ దునియా. అండ్ ఈరోజు 30th, మేమైతే చిన్న షాపింగ్ అయితే ఉండి షీనిట్స్కి అయితే వెళ్తున్నాము. సో నెక్స్ట్ అయితే మున్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, సో నర్సీపట్నం వెళ్తుందన్నమాట. అందుకోసం అని చెప్పి పండగకి డ్రెస్ అయితే తీసుకుంటాను అందని ఇంకా షీనిట్స్కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గరలోనే ఉంది. షీనిట్స్లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని సౌత్ ఇండియాకి అయితే వెళ్తున్నాము. న్యూ ఇయర్కి సాహిత్కి కొత్త డ్రెస్ అయినా తీసుకుందామని చెప్పి ఇప్పుడు సౌత్ ఇండియాకి అయితే వచ్చేసాము. సో కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాము, ట్రై చేస్తున్నాడు డ్రెస్సెస్ అన్నీని. అండ్ ఒకటే తీసుకుందామని వెళ్ళాము కానీ టీషర్ట్స్ అయితే నచ్చాయని చెప్పి సరే పండగ కూడా మనకి యూజ్ అవుతుంది కదా అని తీసుకొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కమ్యూనిటీలో, సో బోర్డు అయితే పెట్టారు, సో ఏ టైంకి ఏమవుతాయని చెప్పి. హలో, గుడ్ మార్నింగ్. సో నైట్ వ్లాగ్ అయితే ఎండ్ చేయలేదు, షాపింగ్ అది కంప్లీట్ చేసుకుని మిట్టి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చేసాము. సో ఈరోజు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈరోజు 31st కదా, రేపే మనకి న్యూ ఇయర్. ఈరోజు కమ్యూనిటీలో 31st సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టేజ్ అయితే డెకోర్ చేస్తున్నారు, అంటే అరేంజ్ చేస్తున్నారు. సో నేను మీకు చూపిస్తాను. సో స్టేజ్ అయితే అక్కడ అరేంజ్ చేస్తున్నారు, ఇంకా డీజే అది ఉంటుంది, లైవ్ మ్యూజిక్ అయితే ఉంటుంది. సో అండ్ కొంతమంది రెసిడెన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. హలో, సో టైం అయితే 3 అలా అవుతుంది ఇప్పుడైతే. అండ్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వెరీ సింపుల్ లంచ్ ఈరోజు. అండ్ సాహిత్య అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాడు. కమ్యూనిటీలో కొంచెం ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, సో స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ కేక్ స్టాల్ ఒకటి పెట్టారనమాట, సో కేక్ తీసుకురమ్మని చెప్పి పంపించాను. మా హస్బెండ్ అండ్ సాహిత్య అయితే వెళ్ళారు, అంటే వర్కర్స్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇద్దామని చెప్పి కేక్ అయితే తీసుకుని రమ్మన్నాను. అండ్ ఈవినింగ్ సాహిత్ కూడా కరాటే క్లాస్ ఉంది 4:30, జనరలీ 5:30 to 6:30 ఉండేది. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయని చెప్పి 4:30 to 5:30 పెట్టారు. సో ఈవినింగ్ క్లాస్కి అయితే పంపించాలి. అండ్ మిట్టు వాళ్ళు అయితే వస్తారు, ఈవినింగ్ 6 నుంచి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి నోటీస్ అయితే వచ్చింది. సో మిట్టు వాళ్ళు కూడా వస్తారు ఈవినింగ్. బ్రౌన్ బేర్ వాళ్ళది స్టాల్ అయితే పెట్టారు, సో 2 ఫ్లేవర్స్ అయితే తెప్పించాను నేను. ఒకటి రెడ్ వెల్వెట్ ఇంట్లో కోసం అని చెప్పి తెప్పించాను, అండ్ ఇంకోటి బటర్ స్కాచ్ తీసుకొచ్చారు. సో ఈవినింగ్ అవుతుంది, స్టేజ్ అయితే ఇంకా సెట్ చేస్తున్నారు లైటింగ్స్ అవన్నీ. సో కింద ఇలా స్టాల్స్ అవి పెడుతున్నారు అన్నమాట, ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఇంట్లో వర్క్ అయితే ఇంకా అవుతుంది, టీవీ యూనిట్ మాటేషన్ అది వర్క్ అయితే వుడ్ వర్క్ చేసి ఉంచారు, ఇంకా లామినేట్స్ అయితే వేయాలి. సో ఫుల్ డస్ట్గా ఉంటుంది ఇల్లు అయితే మాత్రం. కొంచెం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కొంచెం ఇలా బిజీగానే ఉంటాం. సాహిత్కి అయితే కరాటే క్లాస్ ఉంది, సో ఇంకా డ్రాప్ చేసి వద్దామని అయితే వెళ్తున్నాను. సాహిత్ని డ్రాప్ చేసాక నేను మా హస్బెండ్ కలిసి సాహిత్కి అయినా గిఫ్ట్ కొందామని అయితే వెళ్తాం. న్యూ ఇయర్ కదా, సో కొంచెం చిన్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని షాప్కి అయితే వెళ్తాం. బట్ చాలా చాలా ట్రాఫిక్ ఉంది, ఈవినింగ్ 4:35 టైంలోనే అసలు ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉంది. ఫస్ట్ అయితే ట్విన్స్ షాప్కి వచ్చాం, బట్ అయితే కలెక్షన్ అక్కడ అంత ఎక్కువ ఏమీ లేవు. సో ఇంకా అందుకోసం అని చెప్పి బేబీ షాప్కి వెళ్దామని చెప్పి, ఇది మనకి ఆల్విన్ జంక్షన్ దగ్గర ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఏ గిఫ్ట్ తీసుకుందామని చెప్పి ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యాం మేము కూడా. సరే ఇంకా ఫైనల్గా ఫాస్ట్గా వెళ్ళాలి, ఇంకా ఎక్కువ టైం లేదు, మళ్ళీ కరాటే క్లాస్ నుంచి కూడా వచ్చేస్తాడు కదా. సో అందుకోసమని ఫాస్ట్గా షాపింగ్ చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. సో క్లాస్ అయిపోయాక సాహిత్యం తీసుకుని మళ్ళీ బయటకైతే వెళ్తున్నామట. సో ఆకలి వేస్తుందని చెప్పి మాకు ఇంటి దగ్గరలోనే హంగర్ హబ్ అని ఉంటుంది చిన్న రెస్టారెంట్, సో అక్కడికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అవి ఏమైనా తిందామని వెళ్ళాము. ఇంకా అక్కడ తినేసి బ్రౌన్ బేర్కి అయితే వెళ్ళాము. సాహిత్ వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తాను న్యూ ఇయర్కి, సో చాక్లెట్స్ తీసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. బయట ఎంట్రన్స్లో లైటింగ్ అయితే పెట్టారు న్యూ ఇయర్ అని చెప్పి. ఇలా ఎంట్రన్స్లో ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు, అండ్ గేమ్స్ జోన్ అయితే పెట్టారు, అండ్ కింద ఎంఫీ థియేటర్లో స్టేజ్ అది డెకోర్ అయితే చేశారు. మేము వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది, సో స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో ప్రోగ్రామ్ అనుకున్నాం, ఎందుకంటే మ్యాజిక్ షో కూడా ఉంది మాట. సో మళ్ళీ సాయిత్ మిస్ అయిపోతాడు కదా అని చెప్పి వెళ్ళి చెక్ చేశాను, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇంక ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ వద్దామని చెప్పి వెళ్ళాము. కోవిడ్ వల్ల లాస్ట్ 2 ఇయర్స్ అంతా సెలబ్రేట్ ఏం చేసుకోలేదు కదా, సో ఈసారి అయితే న్యూ ఇయర్ సూపర్గా అరేంజ్ చేశారు. ఫుల్ ఆన్ లైటింగ్ పెట్టి డెకోర్ అది చేశారు, అండ్ స్టేజ్ కూడా బాగా అరేంజ్ చేశారు. ప్రెజెంట్ అయితే మ్యాజిక్ షో అయితే స్టార్ట్ అయిపోయింది, ఒక 1 అవర్ వరకు మ్యాజిక్ షో అయితే కండక్ట్ చేశారు. సో పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా, బట్ మా సాహిత్ వాళ్ళు మాత్రం ఫుల్గా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కలిసి. సో మ్యాజిక్ షో అయిపోయాక రెసిడెన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అయ్యాయి. ఇంకా
మిట్టు వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు వచ్చాక మేము టిఫిన్ తిందామని బయటకు అయితే వెళ్తాం. ఆ రోజు సాటర్డే పడింది కదా, సో నాన్ వెజ్ అయితే తిన్నాము. ఇంకా అక్కడ స్టాల్స్ అని ఆల్మోస్ట్ నాన్ వెజ్ అదే ఉన్నాయి. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి ఇంకా మాకు కమ్యూనిటీ బయటనే దోశ పాయింట్ ఉంటుంది, సో ఇంకా అక్కడికి వెళ్ళి దోశ ఆర్డర్ చేసాము. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని అయిపోయాక ఇప్పుడు లైవ్ బ్యాండ్ అయితే అరేంజ్ చేశారు. అనాహత బ్యాండ్ అని చెప్పి లైవ్ బ్యాండ్ ఉంది. ఒక 2 అవర్స్ వరకు లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అయ్యాయి. తర్వాత అయితే డీజే స్టార్ట్ చేశారు. కొంచెంసేపు డీజే అది పెట్టారు, సో ఇంకలా కొంచెం సేపు డ్యాన్స్ అది వేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం. 12:30 వచ్చి కేక్ అయితే కట్ చేసి మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈవెంట్ దగ్గరికి వెళ్లే ముందు స్విగ్గీలో ఆర్డర్ చేసి వెళ్ళిపోయామట, సో ఇంకొచ్చాక లేట్ అవుతుంది కదా వచ్చి తిందామని చెప్పి ఇంకలా తినేసి కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని ఇంకా పడుకుని పోయాము. సో ఈ 31st అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేసాం ఈసారి. న్యూ ఇయర్ లో న్యూ వ్లాగ్ తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. Oh, 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 oh